హై లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. M2 సంబంధించి యూనిట్ 1లో ఉన్నాము. సో యూనిట్ 1లో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్తున్నాను. ఇది మెథడ్ 2లోకి వస్తుంది. మెథడ్ 2నే ఎలా వస్తుందో నేను మీకు ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. మెథడ్ 1 చెప్పాను అండ్ ఆల్ బేసిక్స్ అంటే అన్ని మెథడ్స్ ఒక వీడియోలో చెప్పాను. అండ్ డిఫరెన్షియేషన్ సంబంధించిన డెరివేషన్ ఫార్ములాస్ అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ సపరేట్ సపరేట్ వీడియోస్ తీసాను స్టూడెంట్స్. అదే కాకుండా బెర్లోనిస్ కానీ, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ, సో లా ఆఫ్ న్యూటన్స్ కూలింగ్ కానీ, లేకపోతే లా ఆఫ్ గ్రోత్ అండ్ డికే సంబంధించిన సమ్స్ కానీ, ఇలాంటి ఎన్నో సమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. మీకు సంబంధించిన వీడియోస్ ఎన్నో ఉంటాయి, మీకు హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. ఓకే, సో ఈ వీడియో వచ్చేసి సెకండ్ మెథడ్లో ఉన్నాము, నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా చెప్పాను, అది కూడా కింద ప్లేలిస్ట్లో ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి. ఓకే, సో క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, సాల్వ్ y ఇంటూ 1 మైనస్ ఎక్స్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ వై డివై ఈజ్ ఈక్వల్స్ 0 అని మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఈ ఈక్వేషన్ మెథడ్ 2లోకే వస్తుందని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలి, ఇక్కడ వై సపరేట్గా ఉండి ఇది ఎమ్, ఇది డిఎక్స్, సో ఇది ఎక్స్ సపరేట్గా ఉండి ఇది ఎన్ డివైలోకి ఉంటే అది మెథడ్ 2లోకి వస్తుంది. ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని పైన పవర్ ఏముంది? 1. దీనిపైన పవర్ ఏముంది? 1. యాడ్ చేయండి 2, దీనికి కూడా అంతే, 1 1 2 వస్తుంది. అయితే దీనికి 1 వస్తుంది, దీనికి 1 వస్తుంది, అంటే పవర్ సేమ్ ఉన్నాయి. అలాగా 3 రావచ్చు, 4 రావచ్చు, నేను ఎక్స్కి స్క్వేర్ ఉండొచ్చు, వైకి పవర్ 1 ఉండొచ్చు, బట్ యాడ్ చేస్తే సేమ్ పవర్స్ అంటే సేమ్ మనకి పవర్స్ వస్తున్నాయి అనుకుందాం, అప్పుడు ఇది హోమోజీనియస్లోకి వస్తుంది. ఓకే, సో ఇది ఇలా సపరేట్గా వస్తుంది కాబట్టి బయట ఏంటి, ఎం కాకుండా బయట సపరేట్ ఉంది, ఎన్ కాకుండా బయట సపరేట్ ఉంది, లేదా మనం సపరేట్ కామన్ తీయగలుగుతాము, అలాంటివన్నీ మనకి M2లోకి వస్తాయి, మెథడ్ 2లోకి వస్తాయి. ఏంటి? మెథడ్ 2లోకి వస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ ఉందో అది యాసిడ్ రాసేసుకోండి. ఓకే, వై 1 మైనస్ ఎక్స్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ వై డివై ఈజ్ ఈక్వల్స్ టు 0. అయితే ఫస్ట్ మనము ఇది మనం ఎలాగంటే మనము ఫస్ట్ ఇది ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా మనం కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే ఏం చేయాలి? దీనికి డెరివేషన్ అప్లై చేయాలి. ఎంకి డెరివేషన్ అప్లై చేయాలి, పార్షియల్ డెరివేషన్ చేయాలి, ఎన్కి పార్షియల్ డెరివేషన్ చేయాలి. చేసిన తర్వాత అది నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత అది మెథడ్ 1ఆ, మెథడ్ 2ఆ, మెథడ్ 3ఆ, మెథడ్ 4ఆ అని మనం వెళ్ళాల్సి వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైందని. కానీ నేనేం చేశానంటే మీకు ఇది మెథడ్ 2లోకే ఎందుకు వస్తుందో మీకు ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఎందుకంటే మనం మెథడ్ 2 చేస్తున్నాము, రైట్, ఫైన్, బాగానే ఉంది. అది మెథడ్ 2ని ఎలా గుర్తుపట్టాలో ముందుగా చెప్పాను. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఇది ఎంగా తీసుకోవాలి, ఎన్గా తీసుకోవాలి. తీసుకుని దీన్ని డెరివేషన్ అప్లై చేయాలి. చేసిన తర్వాత అది నాట్ ఈక్వల్ ఈక్వల్ చూసుకోవాలి. ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్, నాట్ ఈక్వల్ అన్నప్పుడు నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్లోకి వస్తుంది. వచ్చినప్పుడు అది మెథడ్ 1ఆ, మెథడ్ 2ఆ అని మనం గుర్తుపట్టడానికి ట్రై చేయాలి. 2ఆ 3ఆ 4ఆ గుర్తుపట్టడానికి ట్రై చేయాలి. ఐ హోప్ మీకు క్లియర్ అయ్యింది అనుకుంటాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈక్వేషన్ 1 అంటే ఇది ఈక్వేషన్ 1 అంటున్నాను. ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ద ఫామ్, ఇప్పుడు ఫస్ట్ మనకి ఇది ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ మనకు తెలియదు కదా. సో మనం ఏం చేస్తున్నామంటే ఇది ఎం అనుకోవాలి, ఈ డిఎక్స్ పక్కన ఉన్నదంతా ఎం అనుకోవాలి. సో ఎం డిఎక్స్ డిఎక్స్ ఇదిగోండి ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏమన్నా అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు తెలియదు ఇది ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ తెలియదు, పక్కన పెట్టేసేయండి. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఫామ్లో ఉంది చూసుకోండి. ఇదంతా ఎం అనుకోండి డిఎక్స్, ఇదంతా ఎన్ అనుకోండి ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఈ మెథడ్లో మనకి ఈ ఫామ్లో కనిపిస్తుంది. ఈ ఫామ్లో కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఎం వాల్యూ ఏంటి అది వేసుకోండి. ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ ఎం, ఓన్లీ ఎం వాల్యూ ఏంటి? సో వై 1 మైనస్ ఎక్స్ ఓన్లీ ఎం వాల్యూ. ఓకే, సో మనం ఈ ఎంకి మనం ఏం చేయాలంటే పార్షియల్ డెరివేషన్ అప్లై చేయాలి.
ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి డిఎక్స్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై అప్లై చేయాలి. కాబట్టి ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై కాబట్టి పార్షియల్ డెరివేషన్కి డో ఎం వై డో వై ఇక్కడ డిఎక్స్ ఉంది కాబట్టి అదే మన ట్రిక్. సో ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎన్ వాల్యూ ఏంటి, ఎన్ రైట్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ వై, ఇది ఎన్ వాల్యూ. ఓకే, బట్ ఇక్కడ మనకి ప్లస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి అంటే మైనస్ వస్తుంది ఇక్కడ మనకి. ఓకే, సో ఇక్కడ డివై ఉంది కాబట్టి మనం విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ చేయాలి, డో ఎన్ బై డో ఎక్స్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే ఇది వై చేయాలా ఎక్స్ చేయాలా విత్ రెస్పెక్ట్ అని కన్ఫ్యూషన్స్ ఉంటాయి, లేట్ అయిపోతుంది. సో ప్రాక్టీసింగ్లో కానీ ఇలాగ మీరు ట్రికీ వైజ్గా వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అవ్వాలి అనుకుంటాను. మీకు ఇప్పుడు విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై అప్లై చేయాలి డెరివేషన్, విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ అప్లై చేయాలి డెరివేషన్ ఎలా అప్లై చేయాలి చాలా సింపుల్గా చెప్తాను. ఓకేనా, గమనించండి, చాలా చాలా సింపుల్గా చెప్తాను. విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై కదా, ఫస్ట్ మనం కన్వీనియంట్ కోసము ఈ వైని లోపల మల్టిపుల్ చేసుకున్నాము, ఎక్స్ని లోపల మల్టిపుల్ చేసుకున్నాము, చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు వై ఇంటూ వన్ వై, వై ఇంటూ వై వై స్క్వేర్, అప్పుడు వై ఉండదు, చాలా సింపుల్. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ వస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై వస్తుంది. ఓకే, సో మైనస్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ ఎక్స్ కాబట్టి మైనస్ ఎక్స్, మళ్ళీ ఎక్స్ ఇన్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్, అలా లోపల మల్టిప్లికేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొన్ని కొన్నిసార్లు ఎగ్జామ్లో మనకి ఇలా ఇస్తాడు, ఇదే ఇట్లనే క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. మనం ఏం చేయాలి, ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెలిసిన తర్వాత దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ట్రై చేయాలి, అంటే మెథడ్ వన్ మెథడ్ టూ అని ట్రై చేయాలి. మెథడ్ వన్లో ఏంటంటే మనకి కామన్ తీసుకోలేము, మెథడ్ టూలో మనం కామన్ తీయగలుగుతాం బయటికి. ఓకే, సో ఎందుకు ఈసారి చెప్తున్నానంటే చాలామంది ఏ మెథడ్ అర్థం కాక సమ్ చేయగలుగుతారు కానీ డిసిషన్ తీసుకోలేక తప్పు చేస్తారు. ఓకే, సో ఇప్పుడు విత్ ఎక్స్పర్ట్ ఆఫ్ వై అప్లై చేస్తున్నాను. వై అప్లై చేస్తే వై అంటే దీనికి అప్లై అవుతుంది కాబట్టి చూడండి, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎంకి మనం విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై అప్లై చేస్తున్నాము. ఇది కూడా వై ఉంది, వై ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్గా మనకి వన్ వస్తుంది. ఏమొస్తుంది, వన్ వస్తుంది మైనస్, మనం వై అప్లై చేస్తున్నాం కదా, ఎక్స్కి అప్లై అవ్వదు, ఎక్స్ పక్కన పెట్టేసేయాలి. ఎక్స్ పక్కన పెట్టేసాము అంటే నేను రాసేస్తున్నాను పక్కన పెట్టేసి, సో వైకి మాత్రమే అప్లై చేస్తున్నాను. వైకి అప్లై చేస్తే ఏమొస్తుంది, టూ వై వస్తుంది, ఎందుకంటే వై స్క్వేర్ కదా, వై స్క్వేర్ డెరివేషన్ ప్లేస్ ఏమొస్తుంది, టూ వై వస్తుంది. కాబట్టి ఇది కొంచెం చూడండి, టూ ఇక్కడ రాస్తున్నా వై ఇక్కడ రాస్తున్నా, నాకు ఇలా వచ్చింది. ఐ హోప్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చూడండి, మనం విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్కి అప్లై చేస్తున్నాం కదా రైట్, అప్పుడు ఎక్స్కి అప్లై చేస్తే ఏమొస్తుంది, వన్ వస్తుంది, వన్ మైనస్ ఇలానే ఉంటుంది మనకు వన్ వచ్చింది మైనస్ రైట్. మనం వైకి అప్లై చేయకూడదు, ఎందుకు అప్లై చేయకూడదు అంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్కి అప్లై చేస్తున్నాం కాబట్టి వై పక్కన పెట్టేశాను, అంటే వై పక్కన పెట్టాను ఏంటి, వైకి అప్లై చేయలేదు పక్కన వేసేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి అప్లై చేస్తున్నాను, ఏమొస్తుంది, టూ ఎక్స్ వస్తుంది, టూ ఎక్స్ వస్తుంది. ఓకే, సో ఈ రెండు ఈక్వలా, ఇదేమో పాజిటివ్ ఫామ్లో ఉంది, ఇదేమో నెగిటివ్ ఫామ్లో ఉంది, ఈ రెండు ఈక్వలా, రెండు నాట్ ఈక్వల్. కాబట్టి మనం ఏం రాసుకోవాలంటే నాకు డో ఎం వై డో వై డో ఎన్ వై డో ఎక్స్ ఇలా ఈక్వల్ వస్తారేమో అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము రైట్. ఇది మరి ఇది నాట్ ఈక్వల్ ఉంది, ఐ మీన్ ఈ రెండు వాల్యూస్ నాట్ ఈక్వల్నే కాబట్టి నాట్ ఈక్వల్ అని వేసుకుంటున్నాము, ఎందుకంటే ఇది వేరుంది ఈ వాల్యూ వేరు ఉంది, ఈ రెండు వాల్యూస్ సేమ్ లేవు కాబట్టి నాట్ ఈక్వల్ వేసుకుంటున్నాను. నాట్ ఈక్వల్ వేసుకుని మనం ఏం చేయాలంటే ఇది మెథడ్ వన్నా టూ అని కనుక్కుని ఐఎఫ్ వాల్యూ కనుక్కుని ఐఎఫ్ వాల్యూతో డివిజన్ చేసుకుని మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒక ఈక్వేషన్ తెచ్చుకోలేనండి, ఈక్వేషన్ తెచ్చుకుని అది అట్లా ఈక్వల్ చేసి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ని ఫాలో చేయాలి. ఓకే, కంగారు పడకండి, ఫాలో చేయండి, మీ వీడియో మొత్తం చూడండి క్లియర్ అర్థమవుతుంది. ఓకే, సో నాట్ ఈక్వల్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత చాలా సింపుల్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సో మనకి రాయాలి ఇట్ ఈస్ నాన్ ఎగ్జాక్ట్
డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఇది మెథడ్ టూలో ఉందని మనకు తెలిసింది కదా. సో తెలిసి మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ వన్ ఈజ్ ఇన్ ద ఫామ్ అని రాసుకుని, ఏ ఫామ్లో ఉంది ఇది, సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ఎలా ఉంది ఇది, ఇది ఎమ్, ఇది ఎన్ కదా. ఇప్పుడు ఎట్లా రాసుకోవాలంటే ఇక్కడ బయట వై ఉంది కాబట్టి వై ఎఫ్ అండ్ డివై ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఓకే, గమనించండి ఇది ఎఫ్ వన్, ఇది ఎఫ్ టూ, లేదా ఇది ఎఫ్ అండ్ జీ వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఫామ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. వై వై ఇది ఎఫ్, ఇది డిఎక్స్, ఎఫ్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఎఫ్ టూ డివై ప్లస్ ఎఫ్ టూ డివై ఈజ్ ఈక్వల్స్ టు జీరో, ఇలా ఉంది. సో ఈ ఫామ్లో ఉన్నప్పుడు ది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏంటి, హెన్స్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వచ్చేసి ఒక్కొక్క మెథడ్కి ఒకలా ఉంటుంది. ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఎంఎక్స్ మైనస్ ఎన్వై, ఇది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. ఓకే, సో మనం ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎందుకు అనుకుంటున్నామంటే మనకు ఒక వాల్యూ వస్తుంది, ఇది సాల్వ్ ఈ ఫార్ములా తీసుకుని సమ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని ఈక్వేషన్ వన్తో డివిజన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ వస్తే మనం సమ్ సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో మనకి ఎంఎక్స్ మైనస్ ఎన్ వాల్యూ కనుక్కోవాలి, అది బై చేసుకుందాం. అంటే ఓన్లీ అదే తీసుకోండి, ఎంఎక్స్ మైనస్ ఎన్ వై వాల్యూ నేను ఇక్కడ సపరేట్గా తీసుకున్నాను. తీసుకుని ఏం చేయాలంటే ఎం వాల్యూ ఏంటి, ఎం వాల్యూ వచ్చేసి చూడండి ఇది ఎం వాల్యూ రైట్, ఇది తీసుకోండి ఎం వాల్యూ పక్కన ఏంటది వై వన్ మైనస్ ఎక్స్ వై వన్ మైనస్ ఎక్స్ వై, ఇక్కడ ఏముంది ఎక్స్ ఉంది కదా, ఆ ఎక్స్ ఇక్కడ వేసుకున్నా. నెక్స్ట్ మైనస్ మైనస్ ఎన్ వాల్యూ ఏంటి, ఎక్స్ ఇంటూ అంటే మైనస్ ఎక్స్ వస్తుంది కదా, చూడండి మైనస్ ఎక్స్ వస్తుంది ఎన్ వాల్యూ, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ వై. ఓకే, వై ఉంది కాబట్టి ఆ వై ఇక్కడ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ వై ఇంటూ వన్ మనకి వై వస్తుంది, వై ఇంటూ వన్ వై వస్తుంది, అలా ఎక్స్ కూడా ఈ వన్కి ఇంటూ అవుతుంది, అంటే ఎక్స్ వై అలా వస్తుంది, మైనస్ ఈ వై దిగి ఇంటూ అవుతుంది అంటే వై స్క్వేర్ ఈ ఎక్స్ దిగి ఇంటూ అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ ఎక్స్ వన్కి ఇంటూ అవుతే ఎక్స్ ఈ వై కూడా దిగి మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎక్స్ వై. ఓకే, ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ వై వై స్క్వేర్ ఇలా వచ్చింది రైట్. దీంట్లో నేను క్యాన్సిలేషన్స్ చూసుకోండి, సో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది, కేవలం ఈ రెండు మాత్రం మిగులుతున్నాయి, ఏంటి వైఎక్స్ వైఎక్స్. ఓకే, యాడ్ చేసుకోండి ఏమొస్తుంది మనకి, యాడ్ చేసుకుంటే టూ ఎక్స్ వై వాల్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇది తీసుకోవాలి ఇక్కడ, ఎక్కడ వేసుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి, పెట్టుకోండి అప్పుడు ఏమొస్తుంది మనకి ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై టూ ఎక్స్ వై వచ్చింది. ఓకే, సో ఇదే వన్ వన్ ఎంఎక్స్ మైనస్ ఎన్వై అంటే టూ ఎక్స్ వై ఇక్కడ వేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఐఎఫ్ వాల్యూ మనం ఏం చేసుకోవాలంటే ఈ ఈక్వేషన్ వన్తో మనం డివిజన్ చేయాలి, చేసుకుందాం ఒకసారి. సో ఈక్వేషన్ వన్తో మనము డివిజన్ చేసుకుందాము. సో ఈక్వేషన్ వన్ ఏంటి, వై ఇంటూ వన్ మైనస్ ఎక్స్ వై డిఎక్స్ కదా. సో ఇదే ఈక్వేషన్ ఇక్కడ తీసుకుంటాం చూడండి, వై ఇంటూ వన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో ఇది ఈక్వేషన్ వన్ చూడండి, ఈక్వేషన్ వన్ అక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనము మల్టిప్లై ఈక్వేషన్ వన్ బై ఐఎఫ్ వాల్యూ, ఐఎఫ్ వాల్యూ మనకి ఏమొచ్చింది వన్ బై టూ ఎక్స్ వై, వన్ బై టూ ఎక్స్ వై మనం
మల్టిప్లై చేయాలి. ఓకే, సో మల్టిప్లై చేయండి. సింపుల్, ఏం చేయాలంటే మనము ఈ ఈక్వేషన్ కదా రాసుకోండి, వై వన్ మైనస్ ఎక్స్ వై డిఎక్స్ అది వేసుకున్నాను, దీంతో మల్టిప్లై చేసుకుంటాను. అంటే దీనికి వస్తుంది కదా ఫస్ట్, సో మల్టిప్లికేషన్ అంటే ఏంటి, బై అవుతుంది ఎందుకంటే కింద ఉంది కదా మరి, రైట్, వన్ బై ఫార్ములా కాబట్టి కిందకు వచ్చేసింది మల్టిప్లికేషన్ అవుతున్నప్పుడు. ఓకే, మైనస్ మైనస్ ఓకే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ వై డివై బై టూ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఓకే, సో వన్ బై ఫార్ములా కాబట్టి కిందకు వచ్చింది, మనం మల్టిప్లికేషన్ చేస్తే ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వై క్యాన్సిల్ అవుతుంది అండ్ ఈ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఈ తీసేసేయండి, ఈ వై తీసేసా, ఓకే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి తీసిన అవసరం లేదు, కాబట్టి ఈ ఎక్స్ కూడా తీసేసాను క్యాన్సిల్ అయింది కాబట్టి. ఓకే, సో ఐ హోప్ మీకు క్లియర్ అనుకుంటాను, ఇలా వచ్చింది రైట్. సో టూ ఎక్స్ వన్ మైనస్ టూ ఎక్స్ వై ఏంటి, టూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ వై డిఎక్స్ మైనస్ వన్ ప్లస్ ఎక్స్ వై డివై బై టూ వై ఈజ్ ఈక్వల్స్ టు జీరో అని మనకి ఒక ఈక్వేషన్గా అయితే వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అని అనుకుంటాను. ఇప్పుడు ఇదంతా ఏంటిది, ఇది ఎం వాల్యూ, ఇదంతా ఏంటిది ఎన్ వాల్యూ. కాబట్టి నాకు చూడడానికి ఏమ ఎలా కనిపిస్తుంది అంటే ఇది ఒక ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్గా కనిపిస్తుంది, ఒక కొత్త ఈక్వేషన్ అయితే ఫామ్ అయింది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకే, ఈ సెకండ్ ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే చూడండి, ఈక్వేషన్ టూ ఈజ్ ఇన్ ద ఫామ్, చూడండి ఈ ఫామ్లో కనిపిస్తుంది చూడండి, ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు జీరో. చూడండి ఎందుకంటే ఇదంతా ఎమ్ డిఎక్స్ మైనస్ ఇదంతా ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు జీరో, అంటే ఎం వాల్యూ ఏం చెప్పండి. ఓకే, సో ఈక్వేషన్ టూ ఈజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎం వన్ డిఎక్స్ ప్లస్ ఎన్ వన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇది కొత్త ఈక్వేషన్, ఇప్పుడు చూడండి ఇది ఓన్లీ ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై, మనం ఈక్వేషన్ ఫామ్ చేసాం కాబట్టి ఎం వన్ అని వేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎం వన్ వాల్యూ ఏంటి, ఎం వన్ వచ్చేసి ఎం వన్ ఈక్వల్స్ టు ఇది ఎం వన్ ఏంటది, వన్ మైనస్ ఎక్స్ వై బై టూ ఎక్స్ ఇది ఎం వన్. ఇక్కడ డిఎక్స్ కాబట్టి మీకు ఫస్ట్ చెప్పిన విధంగా నేను పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఏం చేస్తున్నానంటే వై చేస్తున్నాను, ఇక్కడ డిఎక్స్ కాబట్టి ఇక్కడ వై చేస్తున్నాను. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అనుకుంటాను. అదే ఎన్ తీసుకుంటే ఎన్ వన్ కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ వస్తుంది పార్షియల్ డెరివేషన్, ఏంటది మైనస్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి, వన్ ప్లస్ ఎక్స్ వై టూ వై రైట్ టూ వై, సో ఇది ఎన్ వన్ వాల్యూ. ఓకే, సో మనం పార్షియల్ డెరివేషన్ ఆఫ్ వై అప్లై చేయాలి, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అప్లై చేయాలి. పార్షియల్ డెరివేషన్ ఆఫ్ వై అప్లై చేసే ముందు ఈ టూ ఎక్స్ ఈ వన్కి వస్తుంది, ఈ టూ ఎక్స్ ఈ ఎక్స్ వైకి వస్తుంది. ఓకే, ఈ టూ ఎక్స్ వన్కి వస్తుంది, ఈ టూ ఎక్స్ అనేది ఎక్స్ వై కూడా వస్తుంది కాబట్టి నేను రాసుకుంటున్నాను, గమనించండి ఈ టూ ఎక్స్ వన్ కూడా వస్తుంది కాబట్టి రైట్ టూ ఎక్స్ టూ ఎక్స్ నేను స్ప్లిట్ చేసి రాస్తున్నాను, ఈ టూ వై అనేది వన్కి వస్తుంది, ఈ టూ వై అనేది ఎక్స్ వై కూడా వస్తుంది, స్ప్లిట్ చేసి రాసుకోండి. ఇంకొక చూడండి నేను స్ప్లిట్ చేస్తున్నాను, టూ వై ఓకే, ఈ ప్లస్ అనేది మధ్యలో వేసుకుంటున్నాను. ఓకే, స్ప్లిట్ చేసా అంతే ఏం లేదు, నేను స్ప్లిట్ చేసా. ఓకే, ఈ టూ వై అనేది దానికి వస్తుంది, ఈ టూ ఎక్స్ అనేది రెండింటికి వస్తుంది, అలా మనం రాసుకుంటే మనకు కన్వీనియంట్గా ఈజీగా ఉంటుంది. ఓకే, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ వై అప్లై చేయాలి, ఇక్కడ వై ఉందా, ఇక ఎక్కడ వై ఉందా, వన్ టూ ఎక్స్ ఎంత జీరో అయిపోతుంది కాబట్టి ఇది జీరో మైనస్ ఇది కూడా మైనస్, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ వై అప్లై చేస్తున్నాం
వై అప్లై చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ టూ ఎక్స్ మనం అలానే వేసుకోండి, ఎక్స్ టూ ఎక్స్ అలానే వేసుకున్నాము, వై ఏమైపోతుంది వన్ అయిపోతుంది, వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ మిగులుతుంది. ఓకే, కాబట్టి ఈ జీరో మనకి అవసరం లేదు, మనకి మైనస్ ఎక్స్ బై టూ ఎక్స్ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ చూడండి, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అప్లై చేయాలి రైట్. ఇక్కడ ఏమైనా ఎక్స్ ఉందా ఈ ఫస్ట్ దాంట్లోని? లేదు, మొత్తం వన్ కాన్స్టెంట్, టూ కాన్స్టెంట్, వై కాన్స్టెంట్, ఇదంతా జీరో అయిపోతుంది. కాబట్టి ఇది జీరో. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి? ఇక్కడ ప్లస్ ఉంది రైట్. సో ఈ మైనస్ లోపలికి వెళ్తే ఏమవుతుందంటే దీనికి మైనస్ వస్తుంది, ఈ మైనస్ దీనికి మైనస్ వస్తుంది, కాబట్టి మనకి ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకే, కాబట్టి మైనస్. ఓకే, సో పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎక్స్కి అప్లై చేస్తున్నాం, ఈ వైకి, ఈ టూ వైకి మనం అప్లై చేయట్లేదు, కాబట్టి వై టూ వై యాస్ చేసుకున్నాము. ఎక్స్కి అప్లై చేస్తే ఏమొస్తుంది? వన్ వస్తుంది. ఇక్కడ వన్ ఇంటూ వై వైయే వస్తుంది. ఏంటి, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్కి అప్లై చేస్తే మనకి వన్ వస్తుంది, అండ్ ఈ వై టూ వై వన్కి మల్టిప్లై అవుతుంది, ఇది వచ్చింది మనకి. అంటే జీరో అంశం లేదు కాబట్టి మైనస్ వై బై టూ వై ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో రెండు సేమ్ ఉన్నాయా అంటే మనకి ఇక్కడ ఎక్స్ బై టూ ఎక్స్ మైనస్ వై బై టూ వై వచ్చింది, కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేద్దాం, అప్పుడు ఎక్స్ పోతుంది, ఈ ఎక్స్ పోతుంది, పైన మనకి ఏం మిగులుతుంది? వన్ మిగులుతుంది. అలానే ఈ వై ఈ వై క్యాన్సిల్ అయిపోతుంది, పై మనకి వన్ మిగులుతుంది, వన్. సో మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ ఉన్నాయి. సో రెండు ఆన్సర్స్ మనకి సేమ్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఏం చేసుకోవాలంటే డో ఎం వన్ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ వన్ బై డో ఎక్స్. ఓకే, సో ఈ వాల్యూస్, ఈ రెండు వాల్యూస్ ఈక్వల్, కాబట్టి ఈ వచ్చిన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఫర్దర్ సాల్వ్ చేస్తే సమ్ అయిపోతుంది. సో మనం ఏం చేసాము అంటే చూడండి, మనకు వచ్చిన నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెచ్చుకున్నాము. ఇక్కడ నాట్ ఈక్వల్ వచ్చింది, ఇక్కడ ఈక్వల్ వచ్చింది. ఎలా తెచ్చుకున్నాము అంటే ఇది నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ తెలిసిన తర్వాత మనము ఏ మెథడ్ కనుక్కోవాలి, కనుక్కున్నాము, ఆ ఐఎఫ్ వాల్యూ ఫార్ములా వేసుకున్నాము, వేసుకుని మనకు ఐఎఫ్ వాల్యూ వచ్చింది, ఆ ఐఎఫ్ వాల్యూతో మనం ఫస్ట్ ఈక్వేషన్ డివిజన్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్స్ ఫర్దర్గా సాల్వ్ చేస్తే తెలిసింది అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి మనం జనరల్ సొల్యూషన్ ఫార్ములా వేసుకోవాలి. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏది? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములా వేసుకుంటే సరిపోతుంది. అదేంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా వేసుకుంటే సమ్ అయిపోతుంది. ఓకే, సో నేను ఇది ఎరేజ్ చేసి ఇక్కడ వేసుకుంటాను స్టూడెంట్స్, చూడండి. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ టూ ఏంటి? మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషనే కదా, ఎందుకంటే ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఈక్వల్ వచ్చింది, కాబట్టి ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉంది. సో ఈక్వేషన్ టూ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే జనరల్ సొల్యూషన్ అప్లై చేయాలి. జనరల్ సొల్యూషన్ దీనికి ఈక్వేషన్ టూకి అప్లై చేయాలి. దాని ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం వన్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ వన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇక్కడేమో వై కాన్స్టెంట్, ఇక్కడేమో టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. నేను షార్ట్ రాస్తాను, టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అని షార్ట్ రాశాను. ఇది వై కాన్స్టెంట్. ఓకే, సో వై కాన్స్టెంట్ అన్నప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం వన్ వాల్యూస్ ఏంటి? ఎం వన్ అంటే ఏంటి? ఇదే కదా, వన్ బై టూ ఎక్స్ రాసుకోండి, వన్ బై టూ ఎక్స్ మైనస్ ఈఎక్స్, ఈఎక్స్ తీసేసేయండి, సో వై బై టూ ఉంటుంది, మైనస్ వై బై టూ ఉంటుంది. నెక్స్ట్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కదా, సో ఎక్స్ టర్మ్స్ ఉండకూడదు అంటే, సో ఇది చూడండి, ఇది ఎక్స్ ఉంది కదా,
సో ఇదంతా వద్దు, ఇది సపరేట్ చేయలేం కాబట్టి ఇదంతా వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ వై తీసేసాం, ఈ వై క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేముంటుంది ఎక్స్ బై టూ ఉంటుంది. సో ఈ ఎక్స్ బై టూని మనం తీసుకోలేము, ఎక్స్ వద్దు కాబట్టి. నెక్స్ట్ ఏమి మిగులుతుంది, మైనస్ వన్ బై టూ వై మిగులుతుంది. మైనస్ కాబట్టి ఆ మైనస్ ఇక్కడ రాసుకుంటున్నాను, మైనస్ వన్ బై టూ వై డివై ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇలా వచ్చింది స్టూడెంట్స్. సో మనము ఈ ఎం వన్ వాల్యూస్, ఈ ఎన్ వన్ వాల్యూస్ మనం సింపుల్గా ఇక్కడ తెలుసుకొచ్చాం, ఎం వన్ ఎన్ వన్. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ సపరేట్ సపరేట్ అప్లై చేసుకోవాలి. డిఎక్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ డిఎక్స్ అప్లై చేస్తున్నాం. వన్ బై టూకి డెరివేషన్ ఇంటిగ్రేషన్ అప్లై అవ్వదు, వన్ బై టూకి ఇంటిగ్రేషన్ అప్లై అవ్వదు కాబట్టి వన్ బై టూని నేను ఫస్ట్ ఆహేసుకున్నాను. ఇంకేం మిగులుతుంది, వన్ బై ఎక్స్ మిగులుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ అంటే ఏంటి, వన్ బై ఎక్స్ ఏంటంటే లాగ్ ఎక్స్. ఓకే, మైనస్, ఓకే మైనస్, ఇక్కడ ఏముంది మనకి వై బై టూ ఉంది. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటాను. వై బై టూ ఉంది, వై కాన్స్టెంటే టూ కాన్స్టెంటే, పక్కన పెట్టేసేయండి, వై కాన్స్టెంటే టూ కాన్స్టెంటే, ఈ రెండు పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏముంటుంది, అప్పుడు వన్ ఉంటుంది. ఇది తీసేస్తే ఏముంటుంది, ఇక్కడ వన్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ వస్తుంది, ఆ ఎక్స్ ఇక్కడ వేసుకున్నాను. నెక్స్ట్ మైనస్ మైనస్ ఇదిగోండి. ఓకే, ఇది డివై ఇన్ టర్మ్స్ ఆఫ్ డివై కాబట్టి వన్ బై టూని బయట పెట్టేసేయండి, అంటే రాసుకున్నాను వన్ బై టూ బయట రాసేస్తున్నాను. సో వన్ బై టూ ఇక్కడ లేదు, వన్ బై వైయే ఉంది ఇప్పుడు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై వై అంటే ఏంటి, లాగ్ వై, లాగ్ వై. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇంటిగ్రేషన్ అప్లై అయిన తర్వాత మనకి ఇక్కడ సి వస్తుంది, ఈ ఫార్ములాకే సి. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫార్ములాకి ఇక్కడ సి ఉంటుంది, ఇది సి. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. సో ఇలా వచ్చిన తర్వాత మనకేం వస్తుందంటే లాగ్, ఇక్కడ ఆఫ్ ఉంది, ఇక్కడ ఆఫ్ ఉంది, ఇక్కడ ఆఫ్ ఉంది, సో ఆఫ్ కామన్ తీసేసా, అప్పుడు లాగ్ ఎక్స్ ఇక్కడ మైనస్ ఉంది, రైట్. సో మీకు అర్థం కావడం కోసం ఈ మైనస్ ఇక్కడ రాసుకుంటాను, లాగ్ వై ఇక్కడ రాసుకోవచ్చు, ఏం కాదు, ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు సి. ఈ టూ అవతలం పెంచుకుంటున్నాను, ఈ టూ అవతలం పెంచుకుంటాను, అప్పుడు ఏమొస్తుంది నాకు టూ సి అవుతుంది, ఇక్కడ టూ ఉండదు, ఇలా వచ్చింది స్టూడెంట్స్. సో ది ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు అంటే ఈక్వల్స్ టు లాగ్, ఇక్కడ ఎక్స్ మైనస్ లాగ్ వై ఉంది కాబట్టి ఎక్స్ బై వై మైనస్ ఎక్స్ వై. ఓకే, టూ సిని మనం సిగా రాసుకోవచ్చు, నథింగ్ టు వారీ. ఓకే, సో మనకి ఇలాగే ఇది అంత ఎం వన్ ఎన్ వన్ కాబట్టి ఇది సి వన్ ఇది సి వన్ ఇది సి వన్ వస్తుంది. సో ఇది మన లాస్ట్ సొల్యూషన్, ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ అని ఇక్కడ రాయాలి, రాస్తే మీకు హాఫ్ మార్క్ వస్తుంది ఎక్స్ట్రాగా. ఓకే, సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా సమ్. ఇది సెకండ్ మెథడ్ సమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మెథడ్ కావాలి, ఇంకా మెథడ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ వైజ్గా మేము వెళ్ళాము, చూడండి మీకు మంచి మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. బాయ్.